ప్రత్యేకమైన పాండమిక్ టైంలో చాలా కుటుంబాల్లో అంతా చీకటిమయం చాలా కుటుంబాల్లో తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు తమ బంధువుల్ని కోల్పోయారు చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు నిరాశలో ఉన్నారు ఆవేదనలో ఉన్నారు ఇలాంటి సమయంలో ఒక ప్రశ్న తప్పకుండా మనకు వస్తుంది ఏంటి ఇలా ఉంది పరిస్థితి దేవుడు ఎందుకు ఇది ఎలా చేశాడు ఈ పరిస్థితుల్లో విశ్వాసగా నా కర్తవ్యం ఏంటి ఎలా దీన్ని ఫేస్ చేయాలి అని చాలాసార్లు మనకు ఒక సందేహం మిగిలిపోతుంది ఈరోజు కొద్దిసేపు మనం ధ్యానం చేస్తున్న అంశము బలహీన పరిస్థితులలో బలమైన దేవుడు బలహీన పరిస్థితుల్లో బలమైయున్న దేవుడు గాడ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ వీక్నెస్ మానవుడు బలహీనుడే మానవ పరిస్థితులను బట్టి బలహీనుడు అయిపోతాడు నిరాశలోకి వెళ్ళిపోతాడు నిస్పృహలోకి వెళ్ళిపోతాడు ఇంతగా కనిపించిన మానవుడు చాలా హ్యాపీగా ఉన్న వ్యక్తి అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పరిస్థితులను బట్టి డిస్కరేజ్మెంట్లోకి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాడు ఇలాంటి బలహీన పరిస్థితుల్లో బలమైన దేవుడు మనకున్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన సర్వ సృష్టికర్త ఆయన సవరిన్ గాడ్ ఆయన సార్వభౌముడు ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు ప్రతి నిమిషము మన జీవితంలో ఏమి జరిగినా ఆయన చిత్తానుసారంగానే జరుగుతుంది విశ్వాసంగా ఇలాంటి బలహీన పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి మన సొంత మాటలు కాదు కానీ బైబిల్లోని వ్యక్తులు బలహీన పరిస్థితుల్లో ఎలా బలాన్ని పొందుకున్నారో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను నలుగురు ఐదుగురు వ్యక్తుల జీవితాలు లేతే వారు ఎదుర్కొన్న బలహీన పరిస్థితులు ఆ బలమైన దేవుడు వాళ్ళ వారిని ఎలా ఆదరించాడు నిరాశ నిస్పృహలో కృంగిపోయిన వారిని దేవుడు ఎలా లేపాడో కొన్ని సంఘటనలు మీ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో చాలామంది విశ్వాసులు కృంగిపోతున్నారు సంవత్సరం నర నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి హాయిగా వెళ్ళి బయట ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అందరం కలిసి కుటుంబంగా బయటికి వెళ్ళలేని పరిస్థితి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళలేని పరిస్థితి మందిరంలో బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితి షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి హాయిగా కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో బయటికి మనం మేకపోతు గాంభీర్యంలాగా మనం కనిపించిన లోపన మానవుడు కుమిలిపోతున్నాడు గుబులు భయము అనేది ఆవరించింది మరణ భయం అనేది ప్రతి ఒక్కరికి ఆవరించింది సాధారణంగా మన స్థుతి ఆరాధనలో ఏమని చేస్తామంటే పోయిన ఆదివారం ఉన్నవారు ఈ ఆదివారం లేరయ్యా అని మనం చేస్తాం అలా కాదు కదా ఈ రోజున నిజంగా జరుగుతున్న సంఘటనలు నిన్న ఉన్నవారు కూడా ఈరోజు మార్నింగ్ ఉన్నవారు ఇప్పుడు లేరని ఫోన్ కాల్స్ వస్తున్న సంఘటనలు హోకళ్ళలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బలాన్ని తెచ్చుకోవాలి మానవుడి పొడి పొడి మాటలు బలాన్ని ఇస్తాయా ఆదరిస్తాయా కానీ దానికి మించిన గొప్ప దేవుడు ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా ఆయా పరిస్థితుల్లో మన ముందు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మనమేమనుకుంటామంటే బాధంతా నాకే వచ్చింది ఇంత వేదన నేనే పడుతున్నాను ఈ దుఃఖం నేనే అనుభవిస్తున్నాను అనుకుంటున్నాం మన ముందు కొంతమంది సేవకులు కొంతమంది విశ్వాసులు కొంతమంది వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలా వందల మంది ఉన్నారు ఈ బలహీన పరిస్థితుల్లో దేవుడు వారిని తట్టి లేపాడు దేవుని యొక్క శక్తిని ఎప్పుడు ఎక్కువగా మనం చూడగలమా తెలుసా బలహీన పరిస్థితుల్లోనే మనకు అన్నీ బాగున్నప్పుడు దేవునిపై అంత అనుకోం దేవుని శక్తిని అంత ఆస్వాదించం మనం దేవుడు గొప్ప దేవుడని మెకానికల్ రొటీన్గా మామూలుగా మనం ఆరాధి చేస్తాం కానీ ఎప్పుడైతే బలహీన పరిస్థితుల్లో ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని ఆయన ప్రజెన్స్ని ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో మనం చెప్పగలం బలహీన పరిస్థితుల్లో బలమైన దేవుడు నాకున్నాడు కొండ లాంటి అండనిచ్చే దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మరొకసారి మరొకసారి ఈ పాండమిక్ టైంలో ఈ తెగులు ఈ కష్టకాలంలో ఒకటిన్నర సంవత్సరం నుంచి బయటికి తేరుకోలేని ఈ షాక్ నుండి మనం ఉన్నాం కానీ దేవుడు మనల్ని ఆదరించే దేవుడు దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు దేవుడు బలాన్ని ఇచ్చే దేవుడు అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి కొన్నిసార్లు రాత్రంతా బాధ ఉంటుంది రాత్రంతా ఏడుస్తూనే ఉంటాం చాలా ఒంటరితనాన్ని ఫేస్ చేస్తాం ఎప్పుడు పగలొస్తుందా వస్తుందా మార్నింగ్ వస్తుందా ఎప్పుడు లేచి మళ్ళీ నేను బయటికి వెళ్ళి అందరితో కలిసి ఉంటానా అని రాత్రి అంతా మనం వెయిట్ చేస్తాం సంవత్సరం అందించి మానవుని పరిస్థితి అలాగే ఉంది చీకటి మయమైన ప్రపంచంలో మనం ఉన్నాం ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు గట్టెక్తామో మనకు తెలియట్లేదు సెకండ్ వేవ్ జరుగుతూనే ఉంది అప్పుడే థర్డ్ వేవ్ గురించి మాట్లాడుతున్నారు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కంగారుపడి భయపడి సాధించేది ఏమి లేదు కానీ దేవుని వాక్యం ద్వారా ఒకరినొకరు మనం ఆదరించుకోవాలి దేవుని వాక్యం అది ఆదరించేది దేవుని వాక్యం మనల్ని దారిపరిచేది కానీ సత్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి నాలుగైదు సంఘటనలు బైబిల్ నుండి క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మొదటిది చూసినట్లయితే తన భర్తను తన పిల్లలను తీసుకొని చక్కగా వచ్చింది దేశం కానీ దేశం వచ్చింది చక్కగా ఉందాం అనుకుంది అక్కడ కరువు వచ్చింది కదా ఇక్కడ సంతోషంగా ఉందాంలే భర్త ఉన్నాడు ఇద్దరు ఉన్నారు అని చెప్పి కుటుంబంగా చక్కగా సంతోషంగా ఉంది పెను విషాదం ఒక సునామీలాగా సుడిగాలి లాగా తుఫానులాగా అన్నుకొని వచ్చింది కళ్ళ ముందే కొంత భర్త చనిపోయాడు కళ్ళ ముందే ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి చాలా కృంగిపోయింది నిరాశలోకి వెళ్ళిపోయింది దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడేమో దేవుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడని డిప్రెషన్తో ఒకలాంటి కోపంతో ఒకలాంటి ఆవేదనతో మాట్లాడింది ఆ సంఘటన మనం చూద్దాం మనందరికీ తెలిసిన సంఘటన ఋతు గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినము పేజ్ నంబర్ రెండు వందల ఇరవై రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ యహోవా నాకు విరోధి ఆయేను అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను యహోవా నాకు విరోధి ఆయేను దేవుడు నాకు విరోధి అయిపోయాడు దేవుడు నాకు శత్రువు అయిపోయాడు దేవుడు నా భర్తను తీసేసుకున్నాడు దేవుడు నా ఇద్దరు పిల్లల్ని నా భర్త అయిన మేలేకు చనిపోయాడు నా పిల్లలు మహులోను కిల్యోను ఇద్దరూ చనిపోయారు నా బాధ అంతా ఇంత కాదు యూదాలోని బెత్లహేము నుండి రొట్టెల గృహము అక్కడ కరువచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వచ్చింది మోయాబు దేశానికి వచ్చి కుటుంబ జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో అనుకోని రీతిగా భర్త ఎలిమేలుకు చనిపోయాడు కొన్ని రోజుల్లోనే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు అలా మనకేంటంటే ఒక స్టోరీ లాగా తీసుకుంటాం కథలాగా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వింటాం చాలాసార్లు పిండి కొట్టినట్లు మనం విని విని ఇది మామూలే కదా అనుకుంటాం ఆ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత పెయినో అందుకేనే నయోమి ఒక మాట అంటుంది నీకు మీ భర్త చనిపోయాడు రూతు మీ భర్త చనిపోయాడు ఓర్ఫా నీ భర్త చనిపోయాడు నీకు నొప్పించిన దానికంటే నాకు ఎక్కువ నొప్పిస్తుంది ఇది ఎందుకు నా సొంత భర్త నా కన్న బిడ్డలు ఒకేసారి ముగ్గురిని కోల్పోయాను నేను నా పెయిన్ అంతా ఇంత కాదు ఈ మధ్య కాలంలోనే ఒక నెల క్రితం నేను వైజాగ్ సిఎస్ హెచ్ వాళ్ళు హోలీ వీక్ అని అంటే గుడ్ ఫ్రైడే ముందు నాలుగు రోజులు గెస్ట్ స్పీకర్గా పిలిచారు ఆంధ్ర యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో రూమ్ ఇచ్చారు బాగానే ఉంది ఒకరోజు ఒక కుటుంబం యంగ్ కపుల్ భార్యాభర్తలు నూతనంగా వివాహం అంటే నూతనంగా కాదు కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు వివాహం ఆ యంగ్ కపుల్ మా రూమ్కి వచ్చారు భార్యభర్తలు వాళ్ళు చక్కగా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు మంచి మార్నింగ్ అల్పాహారాన్ని మాకు తీసుకొచ్చారు చక్కగా తిన్నాము వాక్యం ద్వారా మేము చాలా బలపడుతున్నాం బ్రదర్ అని సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ మధ్య కాలంలోనే ఒక వారం క్రితం నాకు ఫోన్ వచ్చింది ఆ యంగ్ కపుల్ అయిన ఆ కుటుంబంలో ఎంత పెను విషాదం అంటే ఆ భర్త అకస్మాత్తుగా ఆయన కోవిడ్ వల్ల మరణించాడు ఆమెకి ఫోన్ చేశాను కానీ ఎట్లా మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు ఎలా తన దుఃఖాన్ని ఆపాలో నా తరం కాలేదు తను ఫోన్ చేసిన వెంటనే బోరున వెలిపిస్తుంది ఏడుస్తుంది నూతనంగా ఐదు ఐదారు సంవత్సరాల కుటుంబ జీవితం చిన్న చిన్న పిల్లలు పుట్టి అప్పుడే కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో ఆశలు ఎంతో భవిష్యత్తు భర్తపైనే మొత్తం హోప్స్ పెట్టుకొని జీవిస్తున్న ఆ స్త్రీ ఒకేసారి సడన్గా ఒక నెల రోజులే అయింది ఇప్పుడు ఆ ఫోన్ కాల్ అయినప్పుడు నేను షాక్ అయ్యాను ఆమెను ఎలా ఓదార్చాలో నా వల్ల అవలేదు ఒకటి చెప్పాను దేవుడు నీకున్నాడమ్మా దేవుడు నేను విడిచిపెట్టాడు ఆ మాట తప్ప నాకు చెప్పాల్సింది ఏమీ లేదు నేను మౌనిని అయిపోయాను కొన్ని పరిస్థితుల్లో ఏం జవాబు చెప్పాలో మనకు తెలియదు కొన్ని సంఘటనల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలో మనకు తెలియదు నయోమి గొప్ప భక్తురాలే తన ఆత్మీయ జీవితం ఇప్పటివరకు అద్భుతంగా జీవించింది తన కుటుంబాన్ని కట్టుకుంది కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో బాగా కృంగిపోయింది విశ్వాసులు సైతం కృంగిపోవటం సహజం ఆత్మీయ జీవితంలో పరీక్షలు కష్టాలు ఇబ్బందులు తప్పకుండా నిన్ను కృంగదీస్తాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాధతో ఒక మాట అంటుంది ఎహోవా నాకు విరోధి అయ్యేను అది మిమ్మును నొప్పించిన దానికంటే నన్ను ఎక్కువగా నొప్పించింది చివరికి అంటుంది మీ ఇద్దరు ఇందుకు ఈ బాధ రూతు ఓర్ప మీరు వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోండి నేను బెత్లహేమి వెళ్ళిపోతాను నా సొంత దేశం మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే మనందరికీ తెలుసు ఓర్ప వెళ్ళిపోయింది కానీ రూతు మాత్రం నా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని చెప్పి వెంబడించి అంత పాటు రావడం మనం చూడగలం ఇక్కడ గమనించాల్సిన విషయం ఎప్పుడైతే బెత్లహేం దగ్గరికి వస్తున్నారో చూడండి పంతొమ్మిది ఇరవై వచ్చినాం చూడండి ఇరవై వచ్చినం ఆమె అంటే నయోమి ఏమంటుందో చూడండి సర్వశక్తి చాలా దుఃఖము కలుగు నన్ను నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురము నన్ను మధురం అనొద్దు నేను చక్కగా ఫుల్ గా వెళ్ళాను నేను భర్తతో ఇద్దరు బిడ్డలతో తృప్తిగా వెళ్ళాను కరువు వచ్చిందని నేను ఖాళీగా వస్తున్నాను నా భర్త నా ఇద్దరు పిల్లలు చనిపోయారు నేను ఖాళీగా ఒట్టి చేతులతో నేను ఇంటికి వస్తున్నాను సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను నన్ను నయోమి అనక నన్ను మారానండి నన్ను మధురం అనద్దు నన్ను చేదు అని పిలవండి చూటిపోటి మాటలు అబ్బా వస్తుంది వస్తుంది ఇక్కడ కరువు వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది ఏం సాధించింది అనే ఉంటారు మాటలు అది తట్టుకోలేకపోయింది ఆ ఎదురు వస్తున్నప్పుడే బెత్లహేమ్ ఎంటర్ అవుతున్నప్పుడే మాటలు స్టార్ట్ చేసేశారు అప్పుడు అంటుంది నన్ను నయోమి అనద్దు నన్ను అనండి సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగి చేశాను అంత గొప్ప భక్తురాలు సైతము నయోమి కృంగిపోయింది నిరాశలోనికి వెళ్ళిపోయింది ప్రియా సహోదరుడా ప్రియ సహోదరి ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయావా ఈ కోవిడ్ పాజిటివ్ రావటం వల్ల హోమ్ ఐసోలేషన్లో ఉండటం వల్ల కుటుంబం అందరూ కలిసి ఉండే మనము ఒక్కరి మీద విడిగా ఒక గదిలో ఉండటం చాలా కష్టం ఫ్యామిలీగా నవ్వుతూ టీవీ చూస్తూ ఫ్యామిలీగా నవ్వుతూ మాట్లాడుకొని అందరం కలిసి బోన్ చేసే మనము సడన్గా ఒక రూమ్లో ఐసోలేషన్లో ఉండటం అనేది చాలా లోన్లీనెస్ అనేది మానవుడు భరించడం చాలా కష్టం నయోమి మీ తట్టుకోలేకపోయింది తన పక్కన రూ తన పక్కన రూతుంది కానీ తను లోన్లీగా ఫీల్ అయ్యింది బాధపడుతుంది అయ్యో నా భర్త చనిపోయాడు అయ్యో నా ఇద్దరు బిడ్డలు చనిపోయారు నేను కరువు వచ్చిందని వెళ్ళాను నాకు కరువు సరికదా నా హృదయంలో అంతా కరువు అయిపోయింది నా భర్త నా ఇద్దరు పిల్లలు చనిపోవటం వల్ల నాకు మెంటల్గా నేను నేనున్నాను లోటులో నేనున్నాను బాధలో నేనున్నానని చెప్పి చాలా బాధను వ్యక్తం చేస్తుంది అంటుంది మీరు నన్ను నయోమి అని పిలువనేలా ఏహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరిచెను ఇలాంటి పరిస్థితుల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడేమో దేవుడు నన్ను చూడలేదు దేవుడు నా ప్రార్థన వినట్లేదు అయ్యో నా సొంత వారు చనిపోయారు అని చాలా బాధ కలుగుతుంది కానీ ఇలాంటి బలహీన పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి బలమై ఉన్న దేవుడు మనకున్నాడు ప్రైజ్ ద లాడ్ నిన్ను ఆదరించే దేవుడున్నాడు నీ పరిస్థితుల్లో జోక్యం చేసుకునే దేవుడున్నాడు ఆయన సావరిన్ గాడ్ ఆయనకి అన్నీ తెలుసు ఆయన సార్వభౌముడు ఆయన పరిధిలోనే ఉంటాయి అన్నీ ఏం జరిగినా ఆయనకి తెలిసే జరుగుతున్నాయనే సత్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి తర్వాత సంఘటనలు మనకు తెలుసు దేవుడు ఎలా తనని బలపరిచాడో బలహీన పరిస్థితుల్లో ఉన్న నయోమిని ఉన్న దేవుడు ఎంతగా నడిపించాడో చూడండి అది రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జన్మను వద్దకు వచ్చి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును బోయజు రూతుతో మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఇవి తప్పకుండా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అని చూడండి చివరిగా నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదిహేను వచనంలో ఒక మాట రాయబడి ఉంది నాలుగు పదిహేను

బోయజ్తో రూతును దేవుడు కలిపాడు అద్భుతమైన రీతిగా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు మనందరికీ తెలుసు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇలాంటి కుటుంబం నుంచి రక్షకుడు వచ్చాడు ఈ నయోమి కుటుంబాన్ని విడిపించడానికి బోయజ్ను ఎలా ఇచ్చాడో సమస్త మానవాల్ని విడిపించడానికి ఈ కుటుంబం నుంచి యేసుక్రీస్తు వారు జన్మించారు బలహీన పరిస్థితుల్లో బలమయ్యున్న దేవుడు ఇరవై మూడవ కీర్తన నాలుగో వచనంలో ఒక మాట రాయబడింది గాఢాంధ కారుపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరి నిజంగా ఇది గాఢాంధ కారుపు లోయ కాదంటారా చీకటిమయమైన లోయ కాదంటారా లోయలో ఎటు వెళ్లాలో తెలియదు అంత గాఢాంధకారం చిమ్మ చీకటి కటిక చీకటి పాములుంటాయి తేళ్ళుంటాయి గుంటలుంటాయి రాళ్ళుంటాయి రెప్పలుంటాయి ఎటు వెళ్ళాలో తెలియదు గడాంధకారుపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడిన కారణం ఏంటంటే ఆయన దుడ్డుకర్ర ఆయన దండము నన్ను ఆదరిస్తుంది ప్రియ సోదరుడ ప్రియ సోదరి ఒకవేళ ఈ కోవిడ్ నైన్టీన్ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాండమిక్ టైంలో కురుంగిపోయావా నిరాశలో ఉన్నవా భయము నిన్ను ఆవరించిందా దేవుణ్లో ధైర్యం తెచ్చుకో నయోమి లాంటి పరిస్థితి మనం ఇంకా ఫేస్ చేయాల నయోమి చాలా కృంగిపోయింది కానీ దేవుడు బలమై ఉన్న దేవుడు ఆమెను ధైర్యపరిచాడు తట్టి లేపాడు ఈ మధ్య కాలంలోనే మరొక సంఘటన నేను విన్నాను మచిలీపట్నం ఇలాగే మన శాలంకి ఎలా వస్తూ ఉంటాను మచిలీపట్నం ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి ఒక సంఘాన్ని బలపరుస్తూ ఉంటాను అన్న ఎంతో ప్రేమించేవారు నన్ను ఎంతో ఆదరించేవాళ్ళు అలాంటి సంఘానికి వెళ్తూ ధైర్యపరుస్తూ వచ్చేవాడు ఈ మధ్య వార్త వచ్చింది మరి పాస్టర్ ప్రభాకర్ గారని అకస్మాత్తుగా ఆయన ప్రభు పిలు పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి సంఘం అంతా బోరున వెలిపిస్తుంది భార్య కుమార్తె కుమారుడు కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏంటి ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరిగింది దేవుడు ఎందుకు ఇలా పరిచయం జరగాలి కదా కుటుంబం ఉంది కదా ఎందుకు ఇలా జరిగింది దేవుణ్ణి ప్రశ్నించే వారం ఏమాత్రం కాదు నయోమి ఇలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి ప్రశ్నిస్తుంది యహోవా నాకు విరోధి ఆయను సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగి ఇలాంటి పరిస్థితుల్లో బలహీన పరిస్థితుల్లో ప్రియ సహోదరుడా సహోదరి లేదా ప్రియ సంగమా ప్రియ దేవుని బిడ్లారా ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి ఆయన బలమై ఉన్న దేవుడు అందుకే నలభై రెండవ కీర్తన ఐదవ వచ్చినములో నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందర పడుతున్నావు దేవుడి దేవుని యందు నిరీక్షణ ఉంచు ఆయనే అద్భుతమైన లేఖనము ఎందుకు కురుంగిపోతున్నావు చాలామంది చాలా మంది మేము చూస్తున్నాం వస్తున్న మెసేజెస్ ఫోన్ కాల్స్ చాలా మంది కురుంగిపోతున్నారు భయం 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 పక్కవారి గురించి వార్త విన్న వెంటనే వీళ్ళకి ఆక్సిజన్ డౌన్ అవటం మనం చూస్తున్నాం వీళ్ళకి పల్స్ రేట్ పడిపోవడం మనం చూస్తున్నాం చాలా ఎప్పుడు ఏం జరగబోతుందనే ఆందోళనలో ఉంటాం చాలామంది నిద్రపోవట్లేదంట ఇలాంటి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి బలహీన పరిస్థితుల్లో బలమైన దేవుడు మనకున్నాడు నయోమిని దేవుడు బలపచ్చాడు నయోమిని దేవుడు విడిచిపెట్టలేదు రెండవది కొంచెం ముందుకెళ్దాం మొదటి రాజుల గ్రంథము కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాను మొదటిది రూతును దేవుడు బలపరిచాడు బలమై ఉన్న దేవుడు రెండవది మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చిన పంతొమ్మిది మూడు కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి లేచి తన ప్రాణము కాపాడుకొని ప్రాణము కాపాడుకుంటయి పోయి యోదా సంబంధమైన పేర శభాకు చేరికు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం ఒక దిన ప్రయాణము అర పోయి

పదిహేడవ అధ్యాయం నుంచి చూస్తే అద్భుతాలు దేవుడు చేశాడు కెరుగుతూ అక్కడి నుంచి మొదలుకొని తర్వాత ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు ఆ కోలము ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు వర్షం కావాలంటే వర్షం ఇచ్చాడు అక్కడ విధవరాలి కుమారుని దేవుడు బ్రతికించాడు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు అగ్నిని రాజేసి ఆ దహన బలిని బూడిద చేశాడు గొప్ప కార్యాలు దేవుడు చేశాడు నాలుగు వందల యాభై బయలు ప్రవక్తల్ని హతము చేయడానికి దేవుడు శక్తినిచ్చాడు ఇంత గొప్ప దైవజనుడు ఇంత గొప్ప భక్తుడు విశ్వాస వీరుడు పంతొమ్మిదో అధ్యాయంలో బలహీనుడైపోయాడు ఒకటి చేశాడు పారిపోయాడంట ఇంత గొప్ప కార్యాలు చేశాడే దేవుడు దేవునిపై అనుకూల ఇది ఇది మనం ఇక్కడ గమనించాలి ఇలాంటి పరిస్థితుల్లో వి షుడ్ నాట్ లుక్ ఎట్ ద సర్కమ్స్టాన్సెస్ బట్ రేదర్ వి షుడ్ లుక్ అన్ టు గాడ్ సర్కంస్టాన్సెస్ అంటే పరిస్థితులు పరిస్థితుల్ని మనం ఎప్పుడూ చూస్తూ ఉంటే మనకి భయమే వస్తుంది పరిస్థితుల వైపు కాదు చూడాల్సింది విశ్వాసం నువ్వు కర్తయ్యు దానికి కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూడాలి నువ్వు ఉన్నావు ప్రవ్వా నువ్వు చూసుకుంటావు నువ్వే మా దిక్కునాయన ఇక్కడ ఇంత గొప్ప భక్తుడు ఇన్ని అద్భుత కార్యాలు చూశాడు కానీ పంతొమ్మిదో అధ్యాయంలో అక్కడ రాస్తారు బైబిల్ పండితులు బేర్ష్యబా నుండి హోరేబు పర్వతం అంటే రెండు వందల మైళ్ళ దూరం అంట బైర్షేబా నుండి హోరేబు పర్వతం రెండు వందల మైళ్ళ దూరం అది నడుచుకుంటూ వెళ్తే పద్నాలుగు రోజులు అంటే రెండు వారాలు పట్టుద్ది రెండు వారాలు పడుతుంది ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి పృంగిపోయాడు నిరాశలో ఉన్నాడు ఒక ప్రార్థన చేస్తున్నాడు యజ్మేలు రాని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ప్రాణాన్ని తీసేస్తానని తను చెప్పింది పృంగిపోయాడు అమ్మో అని భయపడుతున్నాడు ఓ పక్కన కళ్ళ ముందు నాలుగు వందల యాభై బయలు ప్రవక్తలు చంపిన ఈయన అంత శక్తిని పొందుకున్న ఏలియా కృంగిపోయి ఇంత మట్టుకు చాలను నా ప్రాణము తీసుకో నిజంగా పరిస్థితులు మనల్ని నిజంగా కృంగదీస్తూ ఉన్నాయి బాధ కలుగుతుంది వేదన కలుగుతుంది రాత్రి ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ అంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అయిన ఫోన్ చేశారు ఫోన్ చేసి అంటున్నాడు ఏమైనా నిజమేనండి భయంకరంగా మేము చూస్తున్నాం కళ్ళ ముందు రోజుకి అరవై శవాలు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అరవై శవాలు మేము పంపిస్తున్నాం బయటికి అని చెప్పాడు నెలంతా కలిపి కూడా మామూలుగా సామాన్యమైన పరిస్థితుల్లో సాధారణ పరిస్థితుల్లో నెలంతా కలిపి యాభై మంది కూడా చనిపోయేవాళ్ళు కాదండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు రోజుకి రోజుకి అరవై శవాలు బయటికి వెళ్తున్నాయి నెలకి పద్దెనిమిది వందల మందిని మేము చూస్తున్నాం ప్రాణాలు కోల్పోవటం అని ఆయన చెప్పినప్పుడు నిజంగా సంఘటనలు పరిస్థితులు చూస్తుంటే ఎంత భయాందోళన కలిగిస్తున్నాయో కృంగదీస్తున్నాయి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు ఇలాంటి టైంలో ధైర్యం తెచ్చుకోవాలని మరొకసారి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏలియా ఎన్నో చూశాడు ఇప్పటి వరకు కానీ ఇలాంటి పరిస్థితులు అంటున్నాడు ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకోను మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ జీవాధిపతిని కొందనాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రవ్వా కోవిడ్ పేషెంట్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ లో అనేక లక్షల కేసెస్ మేము చూస్తున్నాం తండ్రి ఒక్క రోజుకి మూడు లక్షల చిల్లర కేసెస్ మేము చూస్తున్నాం మూడున్నర లక్షల మంది భారతదేశంలో ఎఫెక్ట్ అవుతున్నారు నాయన రోజుకి రెండు వేల మంది పెట్టల్లాగా రాలిపోతున్నారు తండ్రి ప్రవ్వా నీ బిడ్లంగా మాకు వేరే ఏ అవకాశం లేదు నాయన మా దిక్కు మా కొండ మా కోట మా ఆశ్రయదుర్గం మీరే ప్రవ్వా ఆపత్కాలమందు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ప్రవ్వా ఎసయా మేము ఎక్కడ ఉన్నవారం అక్కడ మా మా గృహాల్లో ఈ ప్రోగ్రాం ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మేమందరం కలిసి నాయన ఏక మనసుతో నీ వైపు చూస్తున్నాం మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా మా దేశాన్ని క్షమించండి అయ్యా మా భారతదేశాన్ని ఒక్కసారి మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా ప్రజల పాపను క్షమించండి నాయన ఎసయా ప్రభా నాయన ప్రభా ఈ యొక్క పాపము విస్తారంగా ఉండటం బట్టే ప్రభా తెగులును మీరు పంపించారు నాయన ఈ విషయం ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ పాపమును విడిచిపెట్టి నా వైపు తిరిగితే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని రెండవ తిరువత్తాంతంలో ఏడు పద్నాలుగులో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీ కొందరాలయ్య ఎసయ్యా మా భారతదేశాన్ని స్వస్థపరచండి నాయన ఇరవై ఎనిమిది రాష్ట్రాల మీ ఎదులుగా అప్పగిస్తున్నాం ప్రభావ ఏడు కేంద్రపాలిత ప్రాంతాల మీచెదులుగా అప్పగిస్తున్నాం నాయన ప్రభా ముఖ్యంగా నాయన భారతదేశంలో యాభై శాతం కేసెస్ మహారాష్ట్రలో ఉన్నాయి నాయన ఎసయా మహారాష్ట్రను ఒక్కసారి మీరు తాకండయ్యా మీ దక్షిణ హస్తము మహారాష్ట్రపై ఉంచమని ప్రార్థన చేస్తున్నావు నాయన శవాల గుట్టలు ప్రభా ఆక్సిజన్ లీక్ అయిపోయి ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు తండ్రి ప్రభా ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం నాయన మేము పుట్టినప్పటి నుండి ఎలాంటి పరిస్థితులు ఎన్నడూ మేము చూడలేదు నాయన ప్రభా కేవలం వాక్య ధ్యానం మాత్రమే కాదు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది సందులో విజ్ఞాపనం చేస్తున్నాం మొర పెడుతున్నాం ప్రవ్వా మొరపెట్టుము నేను ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభ్వా ప్రభావ మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకునాలు అల్నాడు యహోషపాత చేసిన ప్రార్థన ఇదన మేము చేస్తున్నాం నీవే మాకు దిక్కు అని ప్రవ్వా రెండవ దిన ప్రాంతం ఇరవయ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో నీ వైపు చూసాడు నాయన ప్రవా దినం మీరే మా దిక్కు నాయన ప్రభా మీరే ఒక్కసారి కనికరించమని ప్రార్థన చేస్తున్నాం ఆశా చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం తండ్రి ఆశా చేసిన ప్రార్థన ప్రభా నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు ప్రవ్వా ఎసయ్యా నిన్నే మేము నమ్ముకున్నాం ప్రవ్వా ఎసయా రోజుకి రెండు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా మా ఆంధ్ర రాష్ట్రంలో అనేక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి ప్రభా ఎక్కువగా యవనస్తులే చనిపోతున్నారు తండ్రి ఈ సెకండ్ వేవ్లో అనేక మంది యవనస్తులు ప్రభా నేను యంగ్ బ్లడ్లో ఉండి చాలా ప్రభా భవిష్యత్తు ఉన్నాయి जवन प्रव्वा యన గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో పరిస్థితి మేము చూస్తున్నాం మరి డాక్టర్స్తో అడుగుతుంటే ప్రభా చాలా మంది యమనస్తులే చనిపోతున్నారని వారు చెప్తున్నారు తండ్రి ఎస్ఐయా మాకు వస్తున్న రిపోర్ట్స్లో బట్టి ఎంతో నేను బాధపడుతున్నాం వేదనతో ఈ సమయంలో మొరపెడుతున్నాం తండ్రి నీ కొందనాలు ప్రభా ప్రభావాయన ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని చూస్తూ ఆయన వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ వారి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కానీ వారి స్నేహితులు కానీ ఎవరైనా ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా ఆక్సిజన్ లేదు నాయన ప్రభా నాయన బెడ్స్ లేవు ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులమే మేము ఉన్నాం గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది నాయన ఎస్ఐ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రభు ఆదేశించింది నాయన ఇలాంటి పరిస్థితుల్లో నాయన మీరు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు నాయన మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన నీ కొందనాలు ఎస్ఐ మీరు జోక్యం చేసుకోండి నాయనా ఒక్కసారి మమ్మల్ని క్షమించండి నాయనా మా పాపలు క్షమించండి మా ప్రజలు నిజమైన దేవుని తెలుసుకోవడానికి సహాయం చేయండి నీ వైపు వారు ఆకర్షిత ప్రభా హాస్పిటల్స్ లో నాయన ఐసియు ఉన్న వారిని వెంటిలేటర్స్ పై ఉన్న వారిని ఆక్సిజన్ అందక ప్రభా నాయన ఊపిరాడక ప్రభా కొట్టుమిట్టాడుతున్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నావు నాయన ప్రభా ఎప్పుడు మా స్వార్థం మా ఆత్మీయ జీవితాలు మేము బాగున్నా అని అనుకోవటం కాకుండా ప్రభా అలాంటి వారి నిమిత్తం ప్రత్యేక సమయంలో ప్రభా ఈ ప్రార్థనా టీవీ ద్వారా మేము ప్రార్థిస్తుండగా ప్రభా నాయన మీరే మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను నీకు నేను మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా నంబర్స్ త్రిపుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రిపుల్ సిక్స్ త్రీ